హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇప్పుడు ఈ పేరు చెప్తే చాలు. అక్రమ నిర్మాణదారులు, బఫర్, ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేపట్టిన వారు హడలిపోతున్నారు. ఎప్పుడు బుల్డోజర్లు వచ్చి కూల్చేస్తాయోనని వణికిపోతున్నారు. కొన్ని రోజులుగా నగరంలో నాలాలపై ఆక్రమణలు, చెరువుల్ని ఆక్రమించి కట్టిన భవనాల్ని హైడ్రా టార్గెట్ చేసింది. జేసీబీలు, బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాల దగ్గర హైడ్రా వాలిపోతోంది. భాగ్యనగరాన్ని కాపాడేందుకు రాజకీయ ఒత్తిళ్లకు సైతం తలగకుండా పనిచేస్తున్న హైడ్రాపై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. హైడ్రా ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో హాట్ టాపిక్. హైడ్రా అక్రమ నిర్మాణదారులను హళ్లెత్తిస్తుందా? ప్రభుత్వ పార్కులు, ప్రభుత్వ చెరువుల్లో అపార్ట్మెంట్లు కట్టిన వాడిని హైడ్రా వణికిస్తుందా? హైడ్రా పనేంటి? అసలు ఏ లక్ష్యంతో ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది? ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. ఎవరడ్డొచ్చినా తొక్కుకుంటూ పోవడమే ఇది సినిమా డైలాగ్. కానీ ఇది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాకు వర్తిస్తుంది. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. దీనికి ఐపీఎస్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ను తెలంగాణ ప్రభుత్వం కమిషనర్ గా నియమించింది, విశేష అధికారాలు అప్పగించింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడాల తొలగింపే లక్ష్యంగా హైడ్రా జెడ్ స్పీడ్ తో పనిచేస్తుంది. హైదరాబాద్ శివారు నియోజకవర్గాలైన కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్ తో పాటు కీలకమైన జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపే లక్ష్యంగా హైడ్రా టీమ్స్ యాక్షన్లోకి దిగాయి. మరోవైపు హైడ్రాకు తెలంగాణ ప్రభుత్వం ఫుల్ పవర్స్ ఇచ్చింది. ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత చెరువులు, నాలాలను రంగనాథ్ పరిశీలించి అప్పటికప్పుడే చర్యలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది. రియల్ ఎస్టేట్ మాటున శివారు ప్రాంతాల్లో ఉన్న చెరువులు, పార్కులు, కుంటలు, నాలాలు క్రమంగా కబ్జాలకు గురవుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో వందల చెరువులు నామరూపాలు లేకుండా పోయాయి. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో వేసవి కంటే ముందే హైదరాబాద్ లో చాలా చోట్ల తాగునీటి ఎద్దడి తలెత్తుతోంది. మరోవైపు పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతింది. ఈ పరిణామాల మధ్య హైడ్రాను ఏర్పాటు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులను కాపాడడంతో పాటు విపత్తులు సంభవించినప్పుడు హైదరాబాద్ ను కాపాడడం హైడ్రా ముఖ్య ఉద్దేశం. జీహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో చాలా చెరువులు 70% వరకు కబ్జాకు గురైనట్టు హైడ్రా అధికారులు ఇప్పటికే లెక్కలు తేల్చారు. వీటి పరిరక్షణకు యాక్షన్ మొదలుపెట్టారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. మిగిలిన చోట్ల కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై ఫోకస్ పెట్టింది. రాజకీయ ఒత్తిళ్లను సైతం లెక్క చేయకుండా ఆక్రమణలపై కోడా జల్పిస్తున్నారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ గోడను కూల్చారంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైడ్రా కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకుని పోతాం మేము, ఎలక్షన్ లో మాకు ఓటేయమని చెప్పి గుడిసెలకు ఏం పెట్టొద్దు, నువ్వు నాలా మీద ఉంటే తీసేయి, ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు, ఎవరైనా ప్రభుత్వ స్థలం మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చాడు, లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చారు. కాబట్టి ఇది ఎస్టీల బస్తీ, ఎస్టీల గురించి కేటాయించిన బస్తీ, వాళ్ళకు ప్రభుత్వ పరంగా గజెట్ ఇచ్చి వాళ్లకు ఇయర్ మార్క్ చేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్ వేసాయాడ. బిల్డింగ్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాయి, వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆగింది. ఏదున్నా కూడా ఎప్పుడే కానీ ఎమ్మెల్యేగా నాకు రైట్ ఉంది, నేను తప్పు చేస్తే కేసు పెట్టాలి, ఉద్దంటలే నేను కూడా. నేను ప్రజల ఆవేదన వ్యక్తం చేసి నాకు ఫోన్ చేస్తే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. ఇదే మాట నేను రంగనాథ్ గారికి కూడా చెప్పాను, నేను బయట ఉన్నాను, వచ్చిన తర్వాత ఇద్దరం విజిట్ చేస్తాము, ఆడ పార్క్ ఉన్న మాట వాస్తవమే. ఆ పార్క్ నుంచి ఇయర్ మార్క్ చేసి అది కూడా నా దగ్గర ఉంది, ఇచ్చారు దాని ఉన్నది. అప్పుడు ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ వేసిన ఫౌండేషన్ కాపీ కూడా ఉంది నా దగ్గర, ఒక స్టేజ్కు కాలమ్స్ కూడా లేచిన కాపీ, ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. నేను ఫౌండేషన్ వేసిన నా ఫోటో, ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉంది దాని మీద. కానీ ఇంత ప్రొయాక్టివ్గా పనిచేసే అవసరం ఏంది? ఎవడో ఏంటంటే సొసైటీ వాళ్ళు కంప్లైంట్ చేశారు సార్ అంట. సొసైటీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే మనం ప్రజాప్రతినిధిగా నన్ను అడగొద్దా ఏం సార్ ఇది నిజమా లేదా అని? నువ్వు ఇవాళ అధికారం మీద ఉంటావు, రేపు వెళ్ళిపోతావు, మేము ఇక్కడ ఉండాలి కదా, పుట్టి పెరిగిన వాళ్ళ మీద
నువ్వు రిటైర్ కాగా నీ ఊరు పుట్టుకో, నేను ఏంటే బతికినా ఏంటే చస్తా కదా. శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్ లాంటి శివారు నియోజకవర్గాల్లో చెరువులు, కుంటలు, నాలాలపై వేలాది నిర్మాణాలున్నాయి. గతంలోనే చాలా చెరువులు కనుమరుగయ్యాయి. అరకొరగా మిగిలి ఉన్న చెరువులు సైతం కబ్జా కోరల్లో చిక్కుకున్నాయని ప్రజలు చెబుతున్నారు. చెరువు స్థలాలు అని తెలిసినా మున్సిపల్ అధికారులు అనుమతులు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలాలపై నిర్మాణాలు సాగించినా మిన్నకుండి చూస్తున్నారని ఏబిఎన్తో చెప్పారు. వీటిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యవహారం అప్పట్లో గత ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు ప్రోత్సహించడం వల్ల కబ్జాలపైన చర్యలు తీసుకొని ఉండుంటే సొంత పార్టీ వాళ్ళే ఈరోజు సహకరించకుండా కబ్జాలు ఆగిపోయి ప్రభుత్వ భూములు చెరువులు మిగిలేది. ఇప్పుడు ఆ ఒక ప్రభుత్వ భూములు చెరువులు కబ్జాలు జరిగినాయి 9 సంవత్సరాలు కాబట్టి. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో ప్రజాస్తులు కబ్జా గురైనాయని దానికి స్పెషల్గా హైడ్రాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఒక ఉన్నతమైన సంస్థను ఏదైతే గ్రేటర్ ముంబై మున్సిపాలిటీ ఏదైతే గ్రేటర్ మున్సిపాలిటీ ఉందో అట్లా చేయాలంటే ప్రజాస్తులు కాపాడాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకుని హైడ్రాను ఇండిపెండెంట్గా ప్రకటించడమే కాదు ఒక 200 కోట్లు కేటాయించడం వల్ల ఒక మంచి ఆఫీసర్ వేయడం వల్ల ఈరోజు అక్రమ నిర్మాణాలను ఏదైతే నోటీసుల పేరుతో మళ్ళీ ఇస్తే కోర్టుకు పోయి మళ్ళీ తెచ్చుకొని ఇట్లా కాలయాపన లేకుండా ఆధారాలు పూర్తుండి అధికారులతో దానిపైన వివరణ తీసుకొని ఫిర్యాదులపైన పూర్తి స్థాయిలో అక్రమమయాన్ని తేల్తే తెల్లారే కూల్చివేతలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు అక్రమార్కులకి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు ఈరోజు భయపడుతున్నారు, కానీ ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు పార్టీలకు అతీతంగా. హైడ్రాను అనేది ఒక ఇప్పుడు తెలంగాణలో ఇది ఒక హాట్ టాపిక్, ఇది కొనసాగాలి, ఇది నడవాలే, ఉండాలి, ఉంటేనే ప్రజాస్తులు కాపాడతారు. మరోవైపు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఆగబోవని రంగనాథ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లు వస్తాయని తెలుసని ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిలో ఎవరున్నా వదిలేది లేదంటున్నారు. సౌత్ జోన్లో మాత్రమే కాకుండా హైదరాబాద్ అంతటా చర్యలుంటాయన్నారు. చెరువులు, పార్కులను కాపాడి భవిష్యత్ తరాలకు అందించడం అందరి బాధ్యత అని అంటున్నారు. అక్రమ కూల్చివేతలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, చాలా ప్రాంతాల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. చెరువులు, పార్కుల్లో అపార్ట్మెంట్లు కట్టడానికి అనుమతించిన అధికారులపై కూడా చర్యలుంటాయని రంగనాథ్ హెచ్చరించారు. మనకి హైడ్రా అనేటటువంటిది వచ్చిన అది అంటే అది ఇన్స్టిట్యూషన్ వచ్చింది బేసికల్గా అసెట్ ప్రొటెక్ట్ చేయటము, అసెట్ ప్రొటెక్షన్ లీడింగ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే డిజాస్టర్ దీనికి కారణాలు ఏవైతే అసెట్ ప్రొటెక్షన్ అంటే మనకి న్యాచురల్గా చెరువులు అండ్ మన నాలాజు అండ్ ఎట్లా అనేది పార్కులు లేకపోతే ఇంకేమైనా ఓపెన్ స్పేసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో చెరువులు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్టు ప్లస్ దీంతోపాటు మనకి సిటీలో ఫ్లడ్డింగ్ అంటే ఒక చెరువు అనేది దానికి ఒక మల్టీ పర్పస్ ఇది ఉన్నదని అనుకోండి. మనకు ఫ్లడ్డింగ్ దానికి కావాలంటే కనుక మన చెరువులన్నీ కూడా గొలుసు కట్టు చెరువులు. ఇప్పుడు ఆ చెరువు మనకి మెల్లిగా అది మనకి అంటే మన కనుమరుగైపోయి మనం చూసేవన్నీ ఎక్స్టింక్షన్ అయ్యాయి. చాలా చెరువులు కూడా అసలు కనపట్టలేదు. మనం మన ఎన్ఆర్ఎస్సి డేటాలో చూస్తే కనుక చాలా చెరువులు 100% కూడా ఎంక్రోచ్మెంట్ అయినటువంటి సందర్భాలు చూసాం. అండ్ చాలా ఇంకా మనం 80% అయినటువంటి ఇంకొక బహుశా ఒక 5 ఏళ్ళు మనం సైలెంట్గా ఉంటే కనుక అవి కూడా 100% మొత్తం ఇంకా కనపడదు. తర్వాత చెరువు అనేది అక్కడ ఉండదు. చెరువు లేకపోతే ఏమవుతుంది, అక్కడ న్యాచురల్గా ఫ్లడ్డింగ్ అంతా కూడా వచ్చేసి వాటర్ టేబుల్ కూడా ఉండదు ఎందుకంటే మొత్తం కాంక్రీట్ అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ వాటర్ టేబుల్ కూడా మొత్తం డిప్లీట్ అయిపోతుంది. నీళ్లు ఇంకటానికి ఎక్కడ గ్రౌండ్ ఉండదు. వర్షాలు మొత్తం నీళ్లు ఎక్కడ పోలేక ఇళ్లలోకి వస్తాయి. ఈ పరిస్థితి అన్నింటినీ కూడా హైడ్రా అనే దాన్ని రావడానికి కారణం కూడా ఈ విపత్తులన్నింటినీ అడ్రస్ చేయటం పెద్ద ఎత్తున కూడా ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ అయినాయి. ఈ ల్యాండ్స్ అన్ని ఎంక్రోచ్మెంట్ అయ్యి అక్కడ లోకల్గా ఎక్కడికక్కడ మాఫియా ఉంటుంది. వాళ్ళు అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉండొచ్చు, పొలిటీషియన్స్ ఉండొచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి కొంత అధికారులు కూడా దాంతో మొత్తం కుమ్మక్కవటంతో సిస్టమ్ అంతా కూడా అస్తవ్యస్తం అయినటువంటిది మనం చూసాం. సో దాని ఈ నేపథ్యంలో ఈ ఇన్స్టిట్యూషన్ని ఫ్లోట్ చేయడం అనేది పెట్టడం జరిగింది. సో దీంట్లో ఎవరు అంటే కొంతమంది భయపడుతున్నారంటే కనుక డెఫినెట్గా అన్స్క్రూపులస్గా బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు భయపడాలి. జెన్యున్గా ఉండేవాళ్ళు ఇప్పుడు మేము చేసినటువంటి మీరు చూస్తే కనుక ప్రతి దాంట్లో కూడా సర్వే నెంబర్ తప్పుగా ఉండి ఇక్కడ సర్వే నెంబర్ మార్చి చేసినటువంటిది క్లియర్గా తెలుస్తుంది, బిల్డర్కి తెలుస్తుంది. అండ్ అతను ఆ సర్వే నెంబర్ అది ఎఫ్టీఎల్లో ఉన్నట్టు క్లియర్గా అర్థమైపోతుంది. అక్కడ వేరే సర్వే నెంబర్ ఇక్కడ సర్వే నెంబర్ మార్చేసి పర్మిషన్ తీసుకోవడం కూడా మనం చూసామన్నమాట. సో అంటే ఇట్లా మనకి అక్కడ క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే ఈ మ్యానిపులేషన్ అనేది జరుగుతుంది, లిమిటింగ్ ద ఇది అనమాట. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్రోచ్మెంట్స్ని ఆపటం అన్నమాట. సో టు ప్రొటెక్ట్ ద ఇది లేక్స్ అన్నమాట. ఫేస్ టూ ఈజ్ ఆల్రెడీ చెరువుల్లోకి ఆక్రమితం అయిపోయినాయి. అంటే మీరు చూస్తే కనుక ఎంక్రోచ్మెంట్స్ అన్ఆథరైజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఆథరైజ్డ్ ఉన్నాయి, రెండు రకాలు ఉంటాయి. అన్ఆథరైజ్డ్ అంటే ఊరిని ఇల్లీగల్గా వచ్చేసినారు, 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం కట్టి దాంట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళని ఒకలాగా హ్యాండిల్ చేయాలి. ఆథరైజ్డ్గా ఉన్నటువంటి అంటే మీరు చెప్పినట్టు దొంగ పర్మిషన్ తీసుకొని ఆ లేఅవుట్ కూడా పర్మిషన్ ఉంటుంది తీసుకొచ్చేయాలి, వాళ్ళ ఒకలాగా హ్యాండిల్ చేయాలి. సో ఈ రెండు ఉంటుంది. సో దాన్ని చేయడం అనేది రిట్రీవల్ ప్రాసెస్ అంటే ముందు అది చెరువుని ముందు అవన్నీ మీరు పాత స్ట్రక్చర్స్ అన్నిటి కూడా తీసివేయడానికి చేయాలన్నమాట.
థర్డ్ ఈజ్ ద రివైవల్. యాక్చువల్గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెరువును రివైవ్ చేయాలి కదా, ఫైనల్ టార్గెట్ ఈజ్ అది. ఆ మళ్ళీ ఈకో సిస్టమ్ రావాలి, ప్లస్ ఆ చెరువుకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ కావాలి. ఇదంతా కూడా చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్, బట్ ఒక ఫేజ్ వైజ్ ప్రాసెస్గా మనం వెళ్తూ ఒక లక్ష్యంతో పోతే కనుక బహుశా రెండు మూడేళ్ళు లాంటి ఈ విధ్వంసం చాలా ఏళ్ళని జరుగుతూ వచ్చింది. సో లాస్ట్ కొంత మూడు నాలుగేళ్ళలో ఇంకా ఎక్కువ జరిగింది. ఎప్పుడైతే ల్యాండ్ రేట్స్ బాగా ఎస్కలేట్ అయిపోయాయో, ఇది అసలు ఎక్కడంటే దీని కంట్రోల్ లేకుండా తప్పిపోయే పరిస్థితి వచ్చిందన్నమాట. సో ఇప్పుడు చెక్ పడుతుంది, డెఫినెట్గా దీన్ని ఇంకొక కొన్ని సంవత్సరాల్లో ఇప్పుడైనా మీరు చూస్తారు. మరోవైపు హైడ్రా కూల్చివేతలను మాజీ ఐపీఎస్ అధికారి ఆకునూరి మురళి స్వాగతిస్తున్నారు. హైడ్రాతో పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగం ఉంటుందన్నారు. ప్రభుత్వ భూములు చెరువుల అక్రమాలకు బీఆర్ఎస్ వాళ్లే తెరతీశారన్నారు. రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నా భూములను కబ్జా చేస్తే ప్రభుత్వం రికవరీ చేయాలని సూచిస్తున్నారు. హైడ్రాను హైదరాబాద్ కే పరిమితం చేయకుండా జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వానికి సూచించారు. కొత్త ప్రభుత్వం తీసుకున్న మంచి పనులలో ఇది ఒక మంచి పని. ఈ ఐడియా ఎవరిచ్చారు ముఖ్యమంత్రి గారికి అనేది నిజంగా కూడా చాలా గొప్ప విషయము, మంచి పరిణామము. దుర్మార్గంగా ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారు, ఆక్రమించుకుంటున్నారు. ఎందుకంటే భూములు అనేది కొన్ని కోట్ల రూపాయలు బాగా రేట్లు పెరిగాయి కదా ఈ మధ్యకాలంలో. సో అంటే ఎమ్మెల్యే అంటే నేనే రాజు అనుకుంటారు కదా, అలాంటిది ఒకటి బాగా వచ్చేసింది కదా. ఇంకా నేనేం చేసినా కానీ ఇంకా నన్ను ఎవరు చేయడానికి లేదు, ఒక ఎంఆర్ వాడడానికి లేదు, ఆర్డీ వాడడానికి లేదు, కలెక్టర్ ఆడడానికి లేదు, పోలీసు అడగడానికి లేదు, అది అయిపోయింది అది. సో దాని ద్వారా చాలా ప్రభుత్వ భూముల్ని మనం ఇప్పటికీ కోల్పోయాము. సో అందుకనే ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది ఒక మంచి పరిణామం. సో మరి ముఖ్యమంత్రి గారు దానికి పూర్తిగా పవర్స్ ఇచ్చినట్టు కనబడుతుంది మనకి. సో రంగనాథ్ గారు కూడా చాలా చక్కగా అంటే ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. అంటే ఇలాంటి నైజం లేకపోతే కూడా ఐడియా అనేది పనిచేయదు. సో చాలా డేరింగ్తోనే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ కూల్చివేతలు అన్నీ కూడా కరెక్టే, కాకపోతే ఇందులో ఇంకొక కోణం ఏంటంటే పాపము మధ్యతరగతి వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పెట్టుబడులు ఏవైతే దాన్ని పెట్టారో అన్ని కూల్చేస్తుంటే వాళ్ళకి ఇది ఉంటుంది. కానీ బట్ డెఫినెట్గా పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు, రెవెన్యూ అధికారులు ఎవరు, జిహెచ్ఎంసీ అధికారులు ఎవరు, లేదా హెచ్ఎండి అధికారులు ఎవరు, వాళ్ళని కూడా పట్టుకోవాలి. ఏ రకంగా వీళ్ళు శిఖంలో భూమి మన చెరువు శిఖంలలో పర్మిషన్ ఇస్తున్నారు అనేది కూడా ఆ దుర్మార్గపు అడ్మినిస్ట్రేషనే. సో దాంట్లో ఉన్నటువంటి బాధ్యతలను కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఈ ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు అపార్ట్మెంట్స్ కొనుక్కున్నారో వాళ్ళకు కూడా ఆ డబ్బు వెనక అందజేసే మార్గాలను కూడా ఆలోచన చేయాలి గవర్నమెంట్. అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే పాత ఎమ్మెల్యేలు పాత ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక నేను దోచుకుంటా మీరు దోచుకోండి అనేది ఏదైతే గేట్లు ఓపెన్ చేశాడో, సో దాన్ని భయంకరంగా వాడుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాడుకున్నారు. ఇప్పుడు సహజంగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూసి వాళ్ళ ఒక విధానాన్ని ఏర్పరిచింది కదా. సో ఈ కొత్త ఎమ్మెల్యేలు కూడా ఆ విధానానికి అలవాటు పడ్డానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని కరెక్ట్గా అప్రోప్రియేట్ టైంలో ఈ గవర్నమెంట్ కరెక్ట్ డెసిషన్ తీసుకుంది. సో ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేలు కూడా అలాంటి పనులు చేయకుండా ఇది ఒక ఆపడానికి ఒక మంచి యంత్రాంగంలాగా పనిచేస్తుంది. ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా కానీ, అధికార పార్టీ అయినా కానీ, ప్రజా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఆరు లేకపోతే అసలు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా చేస్తున్నారు. యాక్చువల్గా ఈవెన్ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కూడా డబ్బుని ఎదజల్లి, సో ఎక్కడ పడితే అక్కడ సీసీఎల్ ఆఫీస్లో కావచ్చు, లేకపోతే కలెక్టరేట్ ఆఫీస్లో కావచ్చు. సో ఇక్కడ ప్రజాప్రతినిధులే కాదు, సో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే రాజకీయాలను అడ్డుపెట్టుకొని డబ్బును అడ్డుపెట్టుకొని చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ప్రభుత్వ భూముల్ని చెరువు శిఖాలని రక్షించాల్సిన అవసరం ప్రభుత్వం అనుకుంది. మరోవైపు హైడ్రాను అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం స్వాగతిస్తున్నారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను కాపాడడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సీనియర్ నేత అన్నారు. ఏది కూడా ఏ ప్రభుత్వ భూమి కానీ చెరువులు నాలాలు కానీ ఎక్కడ కూడా ఆక్రమణకు గురి కావద్దు. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పాలనలో ఎన్నో ఆక్రమాలు జరిగినాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు వాళ్ళంతా కూడా విచ్చలవిడిగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. అధికారం ఎప్పుడు మాకే ఉంటుందని, కానీ తెలంగాణ ప్రజలు తిప్పికొట్టిరు. మీ భూ ఆక్రమణ, మీ ల్యాండ్ మాఫియా వారిని అడ్డిని చూసి ఇలా ప్రజాపాలనకు పట్టం కట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన వచ్చింది కాబట్టి ఏ ఒక్కటి కూడా దురాక్రమణ అయినా కానీ దాని మీద హైడ్రా ఉక్కుపాదంతో ఎంత పెద్ద లీడర్లు ఉన్నాయి, ఎంత పెద్ద నాయకులు ఉండని ఎవరున్నా సరే దాన్ని చీల్చి చెండాడడం కోసమే మా గౌరవ ముఖ్యమంత్రి హైడ్రా తెచ్చింది కాబట్టి దీనివల్ల ఎవరు కూడా ఒక ఇంచు జాగా ఆక్రమించుకోవాలన్నా వాళ్ళ గుండెల్లో దడదలు రాలే ఈ హైడ్రా ఉంది కాబట్టి హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాలు కానీ, నాలాలు కానీ, అదేవిధంగా ప్రభుత్వ భూములు కానీ, చెరువులు కానీ, సిక్కాలు కానీ కాపాడుకునే బాధ్యత మాది. గతంలో అధికారులను అడ్డం పెట్టుకొని ఎవరైతే ఆక్రమంగా కట్టినటువంటి వాటిని ప్రతి ఒక్కటి కూడా
కూల్చేసి ఇలా ప్రజలకు విశాలమైన ప్రదేశాలను అందించడం కోసం మా గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిజం నిజంగా సాహసోపేతనే. హైదరాబాద్ను సుందరీకరణ చేయడం కోసం హైదరాబాద్లో ఇంకా ప్రపంచ దేశాలు కూడా హైదరాబాద్ చూసే విధంగా హైదరాబాద్ను సుందరీకరణ చేస్తా అని చెప్పి హైదరాబాద్ కూడా ఎక్కువ మన బడ్జెట్లో కూడా ఎక్కువ మొత్తాన్ని పెట్టింది కాబట్టి హైదరాబాదు దేశంలో ఒక అభివృద్ధి చెందిన రాజధానిగా ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ తీసుకొచ్చాం. అయితే కూల్చివేతలపై ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరించవద్దని సామాన్యులు కోరుతున్నారు. పెద్దలకు చెందిన ఆక్రమణలను కూడా కూల్చాలని కోరుతున్నారు. ఇదే సమయంలో బిల్డర్ల వద్ద ఫ్లాట్స్ కొని నష్టపోయిన సామాన్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. అట్లనే ఎక్కడెక్కడ చెరువులను అన్ని తీయాలి. అబ్బాయి నా బిల్డరు ఆయన గుల్లగొట్టారు కదా, ఆయన ఖరాబ్ అవుతాడు. ఎందుకైనా మా అదే కదా మా ఎన్ని కోట్లు పెట్టాడు ఆయన పాపం. ఆ మనిషికి న్యాయం చేయాలి వాస్తవంగా. గవర్నమెంట్ ఇవ్వాలి. ఫస్ట్ ఉన్న గవర్నమెంట్ మనకు పొరపాటుగా జీవో ఇచ్చింటుంది, ఆయనకు అనుమతి ఇచ్చింటుంది. ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడే విధానం ఉన్న గవర్నమెంట్ సంధించి ఆయనకు నష్టపరిహారం కట్టియాలి. కానీ ఇది అట్లనే కొనసాగాలి. మళ్ళా కొన్ని కొట్టి కొన్ని కొట్టకపోతే గవర్నమెంట్కి ఫేర్ వస్తుంది, గలీజ్ ఫేర్ వస్తుంది. కొన్ని వలగొట్టిండు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు అడ్డొచ్చారు, వాళ్ళని చూసి గవర్నమెంట్ పక్క తప్పుకున్నది అనేది మీడియాలో వస్తుంది కదా. వస్తారు పెద్ద పెద్ద నాయకులు వస్తారు, అడ్డం వస్తున్నారు, ఈ ఆగిపోతుంది జీవో అని పేరు వస్తుంది. అందుకనేది అట్లా ఆగకుండా కంటిన్యూగా చేయాలి. వాళ్ళకి అది అదే కదా నష్టపరిహారం కట్టేయాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ కట్టేయాలి, అప్పుడున్న గవర్నమెంట్ చేయించింది కదా, కంపల్సరీ కట్టేయాలి, నష్టపరిహారం కట్టేయాలి. ఆయనకు కట్టేయకపోతే ఆయన ఏం లేదు, ఇదే ఉంటుంది, పురుగుల మందో ఏదో పోసుకొని సావాల్సింది అంతే. ఇంకా దాన్ని బట్టి స్పందించాలి గవర్నమెంట్, ఒక బిల్డర్కు ఒక న్యాయం చేయాలి. అట్లా ఆగకూడదు, ఆగకుండా కంటిన్యూగా చేయాలి. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ప్రజలు స్వాగతిస్తున్నారు. అయితే పెద్ద తలకాయల పట్ల హైడ్రా వివక్ష చూపరాదని కూడా వీళ్ళంతా కోరుతున్నారు. మరొకవైపు బిల్డర్ల చేతిలో మోసిపోయిన సామాన్యుల పరిస్థితి ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా అసలు లక్ష్యం నెరవేరుతుందా? ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తెలంగాణ ప్రభుత్వం లొంగకుండా ఉంటుందా? చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో నరేష్ ఎల్ఎం శెట్టి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.